మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం 3 నెలల పాటు శిక్షణ పొందిన 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు మరియు సర్టిఫికెట్లను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి చేతుల మీదుగా ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి కుట్టు శిక్షణలో రాణించి భవిష్యత్తులో స్థిరపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఏడి విజయలక్ష్మి, న్యాక్ ఇన్ఛార్జి నిజాముద్దీన్, శిక్షకురాలు భక్తమాల, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ రజనీ కుమారి, కౌన్సిలర్ మల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నిజాము ఎంపీలు, నచ్చినది ఎంపీటీసీలు చైర్మన్ గారు, తర్వాత నాకు అధికారులు, జిఎం గారు, తర్వాత మిగతా అధికారులు అందరూ ఉన్నారు. తర్వాత మీ అందరికీ కూడా మా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి మీకు అందరూ శుభాకాంక్షలు. నిజంగా కూడా ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలరు వాస్తవాలు నిజంగా ఎందుకంటే శాంతం ఉంటుంది, మంచి భూమికి ఉన్నంత శాంతం ఉంటుంది, అందరికీ సాయం చేసే అవకాశం ఉంటుంది, సాయం చేసే గుణం ఉంటుంది, తప్పుడు మనకు నా తప్పు ఉంటుంది. అంతగానే ఇది ఏదైనా సరే వల్లేస్తే వల్లేసినట్టు అవుతుంది, దాన్ని జీరోగా చేయాలని చేయాలని తపన ఉంటే ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. ఏదైనా సరే ఒక స్టెప్ మీదేస్తే 2 స్టెప్లు మీరు సాయం చేయగలరు, కానీ మీరే చెప్పైతే ఎక్కడ ఉండాలనుకున్న అనుకో మీమే చేయరు. నేర్చుకోవాలని మీకు నేర్చుకున్నారు, నేర్పించిండ్రు, నేర్చుకున్నారు, కుటుంబం వచ్చి రేపు ఇంకేం చేయాలని ఆలోచనతో ముందుకెళ్తే తప్పకుండా మా వద్ద సాయం కూడా మేము తక్కువ వేస్తాం. మట్టిలో మాణిక్యంలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్బుల మదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్వి యువత విభాగం నియోజకవర్గ నాయకులు పట్టోల సుద్దిరెడ్డి, కొల్చారం మండల అధ్యక్షులు గౌరీశంకర్లు ఉన్నారు. కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు సౌజన్యంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలువల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2K రన్ లో బాలుర విభాగంలో ప్రథమ బహుమతి సాత్విక్, ద్వితీయ బహుమతి కార్తిక్, తృతీయ బహుమతి శివానంద్, బాలికల విభాగంలో శివాని, రక్షిత, స్నేహలు వరుసగా మొదటి, రెండవ, తృతీయ బహుమతులను అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ భవనానికి నూతన భవనం మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కోనాపూర్ సంతోష్రావు, సుధీరెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి 3వ సారి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, కొమ్మున రవి ఇందర్ గౌడ్, తలారి దుర్గే సురేష్, నేతలు గజని వెంకట్ గౌడ్, రవితేజారెడ్డి, తుక్కాపూర్ శ్రీశైలం, దేవనగారి శేఖర్, వడ్ల ప్రభాకర్, కరెంటు రాజాగౌడ్, అల్లు మల్లారెడ్డి, తుక్కాపూర్ ఆంజనేయులు, సోమా నర్సింహులు, గోపిగారి దుర్గేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆచి గేమ్ ఆచి గేమ్ లో మరి భారత దేశంలోనే ఆయన 3 సార్లు ఒలింపిక్ సాధించడం జరిగింది. గతంలో ఇదే వేదిక నుంచి ఎమ్మెల్యే గారు ఇంకా మినీ స్టేడియం ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ లేకమని చెప్పారు. ఇంతకు ముందు అడిగిన విషయం అడిగితే ఇక్కడ ఉన్నామని చెప్పారు. 2 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టున్నాయి, ఎమ్మెల్యే గారు కొన్ని రోజులు ఆగుదామని చెప్పారని చెప్పారు. ఈ నియోజకవర్గానికి 1000 కోట్లు తీసుకొచ్చినటువంటి మదన్ రెడ్డి గారికి ఈ 2 కోట్లు తీసుకురావడం పెద్ద విషయం కాదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మీరు అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచిన తర్వాత ఆ 2 కోట్ల రూపాయలతో ఈ మినీ స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలు 24 గంటలు కరెంట్ కానీ ఇవాళ రైతులను ప్రోత్సహించి మరి రైతులందరికీ కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ కేసీఆర్ కిట్ కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మరి ఇప్పుడిప్పుడే మనం బళ్ళ మీద కూడా దృష్టి పెట్టి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఇవాళ బ్రహ్మాండంగా స్కూళ్ళు కూడా అభివృద్ధి వైపు తీసుకుపోయడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకో కానీ దౌలతాబాద్ కానీ మరి ఇక్కడ కూడా వారికి ఒక మంచి ఒపీనియన్ ఉన్నది కనుక టైం వచ్చినప్పుడు తప్పకుండా
అది సాధించి పెట్టడం అనేది కూడా మీకు నేను గట్టిగా నేను నమ్మిస్తున్నాను. చాలా సంతోషం. అర్జీదారులతో వెల్లువెత్తింది సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ తమ సమస్యలతో కూడిన అర్జీలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ నగేష్ కు అందజేశారు. సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని అర్జీదారులు వేడుకున్నారు. అదేవిధంగా చింతల చెరువు గ్రామానికి చెందిన 36 మంది విద్యార్థులకు గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రావటం లేదని ఎంపీటీసీ సభ్యులతో కలిసి వింతిపత్రం అందజేశారు. తక్షణమే పెన్షన్లు ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. అదేవిధంగా రాయకోడ్ మండలం సీగీతం గ్రామానికి చెందిన సుమారు 50 మంది మహిళలు దళిత బంధు పథకం గ్రామంలో ప్రజా ప్రతినిధులకు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని జిల్లా కలెక్టర్తో వారు మొరపెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇలా చేయడం వెనుక మర్మమేటో అర్థం కావటం లేదని ఆరోపించారు. భూ సమస్యలు, పెన్షన్ సౌకర్యం కోసం వికలాంగులు, వృద్ధులు, ధరణీయుల సమస్యల గురించి అధిక సంఖ్యలో అర్జీలు అందాయి. వీటిని సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. రండి రండి అని పిలుస్తారు, పొద్దేమో మీరు మాకు అవసరం లేదా అని చెప్తున్నారు. ఎట్లా అవసరం లేదో, రొట్టె చేయబోతే బిడ్డ మా ఇంట్లో కాడికి వచ్చి మాట్లాడండి. ఇళ్ళకి దొర్రిండు ఇంకెమ్మది రాయకోడ్ మండల్ మళ్ళా మత రైతు బంధు దళిత బంధు వచ్చిన వాళ్ళే రాసుకుంటున్నారు. వాళ్ళే పెద్ద మనసులు, మాకు చిన్నోళ్ళకైతే అసలు చూస్తలేరు. మేము మొన్న రాయకొడికి పోయినా మేముడి తాకి పోతే మీరు కాగితాలు రాసుకొని పేర్లు రాసుకొని ఇవ్వండి అన్నారు. అంటే మేము తాళం వేస్తాం నీకు పోనీ, మాకు ఏదన్నా ఒకటి చేసేదాకా కదా, మేము నిరుపేదలం ఉన్నాం. మళ్ళీ మా ఇంటికాడ వచ్చి మాతో ఏమున్నది ఏం లేదని మాకు చూడండి, చూసినాక మీరు ఇయ్యండి. మళ్ళా ఎంటీసీ రాసుకున్నాడు 10 మంది 1 కోటి రూపాయలు వచ్చినాయి మా సింటమ్, 1 కోటి రూపాయలు 10 మంది రాసుకున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి, మాకు ఏం లేని వాళ్ళం. గ్రామం సింటమ్, రాయకోడ్ మండలం సార్. మీ పేరు? నా పేరు శంకరం. ఎంపీటీసీలకు మంచిగా రాజకీయాలకు వస్తున్నాయి సార్. మాకు గుట్ట కావాలి దళిత బంధు. అస్సలు నిర్యాయన పేదలకే లేదు సార్. నిరుపేదలకు చూసి మాకు ఇంక్వైరీ చేసి ఇచ్చేటట్లా చూడండి సార్. చింతల చెరువు గ్రామం, హత్తూరా మండల్, సంగారెడ్డి జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కోసం, కలెక్టర్ ఆఫీస్ పెన్షన్ల కోసం రావడం జరిగింది. మా గ్రామంలో 37 మంది పెన్షన్దారులు పెండింగ్లో ఉన్నారు. దానిలో సుమారుగా 15 మంది వితంతులు, ఆసరా పెన్షన్దారులు 20 మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్లకు 3 సంవత్సరాల క్రితం కరోనాలో చనిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్ రాని పరిస్థితి. దానికోసం మండల ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ గారిని కలిస్తే డిఆర్డీఓ పెండింగ్ ఉందని చెప్పారు. గత 2 వీక్స్ బ్యాక్ వెళ్తే డిఆర్డీఓకి వచ్చి అడిగితే మీరు కలెక్టర్ గారిని అడుగుతామని కార్యక్రమంలో కలెక్టర్ గారిని అడిగితే సార్ ఈ పెన్షన్ల పరిస్థితి ఏంటంటే మీ ఒక్క ఊరే కాదు జిల్లాలో 6000 మందికి మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. ఈ 6000 మందికి పెన్షన్లు రావాలి అని అంటే మాకు వెబ్సైట్ ఓపెన్ కావాలి, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ లిస్ట్ రెడీ ఉన్నాయి, వెబ్సైట్ ఓపెన్ కాగానే ఈ 2 మంత్స్లో వీళ్ళందరికీ పెన్షన్లు మేము తక్షణమే శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. నీతి నిజాయితీకి మారు పేరు, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసే జర్నలిస్ట్ వడ్ల సంతోష్ అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలువల మదనడి అన్నారు. కోల్చారం మండలం రంగంపేటలో టీజీఎన్ ఛానల్ రిపోర్టర్ సంతోష్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే మదనడి సమక్షంలో జరిగాయి. జర్నలిస్ట్ సంతోష్ కుమార్ ను ఎమ్మెల్యే మదనడి షాల్వాతో ఘనంగా సన్మానించారు. అలాగే అక్రిడేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహచర జర్నలిస్టులు కేక్ కట్ చేసి షాల్వాతో సంతోష్ ను ఘనంగా సన్మానించారు. దివ్యాంగ్ గార్మెంట్స్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షురాలు జుబేదా వారి సహకారంతో పూర్తి స్థాయిలో దివ్యాంగులకు చేయితనిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వారికి కావాల్సిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. సుమారు 40 మంది కుటుంబ మిషన్లతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు తయారు చేయడం, సోలార్ లైట్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మున్ముందు ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కోరారు. దానికి అనుగుణంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ యాస్మిన్, ఆర్ఏ ప్రవీణ్ రెడ్డి, మాస్టర్ మహేష్ గౌడ్, విజయలక్ష్మి, సెక్రటరీ సుశీల, పద్మ, శ్రీను మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మీడియా ముందుండి మమ్మల్ని అందరికీ తెలియపరుస్తున్నందుకు మీడియా సమక్షంలో అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు దివ్యాంగ్ సోలార్ సొసైటీ అండ్ దివ్యాంగ్ గార్మెంట్స్ దీనికి మన ముఖ్యంగా మనం ఒక ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ సార్ని
శరత్ సార్ని మన సొసైటీకి పిలవడం జరిగింది. సార్ మన సొసైటీకి రావడం కూడా చాలా సంతోషం, తట్టుకోలేకుండా మేము చాలా ఆనందంగా ఉన్నాం. సార్కి తెలియజేయడానికి నేను ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నడుస్తున్న గవర్నమెంట్ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ మనం కుడుతున్నాము, ఎల్ఈడి లైట్లు తయారు చేస్తున్నాము, చిన్న ఇండస్ట్రియల్గా మనం పెట్టుకున్నాము, అది తెలియాలి. సార్ చూసిన తర్వాత ఇంకా కొంతమందికి ఇక్కడ సెల్ఫ్ వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, కొంతమంది పనిచేస్తారు. మాకున్న సమస్యలు కూడా, మనకు సొంత బిల్డింగ్ లేదు, మనకి ఇక్కడ కొంచెం వాష్రూమ్ ప్రాబ్లం ఉంది, మండలాలు ఇవ్వట్లేదు గవర్నమెంటు, మనకు బట్టలు కొట్టుకోవడానికి 40 లక్షల లోన్ తీసుకొని మనం అన్ని మిషనరీ పెట్టుకున్నాము. ఇక్కడ మనం దాదాపు 300 మంది మన దగ్గర పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కురుమ యువత అధ్యక్షుడు కొలుకూరు ప్రవీణ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో కురుమలను గుర్తించి వారిని జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లను, అదేవిధంగా నామినేటెడ్ పదవులలో కూడా జనాభా లెక్కన పదవులు ఇవ్వాల్సిందని, ఈ యొక్క రాజకీయ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే రకంగా మొన్న ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కురుమలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో తాము ఆవేదనకు గురయ్యామన్నారు. ఇప్పుడైనా ఆ పార్టీ యొక్క మరోసారి పునర్ ఆలోచన చేసి కురుమలు ఎక్కడైతే ఎమ్మెల్యే సీట్లు అడిగారో అక్కడ మరోసారి పునః పరిశీలన చేసి సీట్లను కేటాయించాల్సిందిగా కోరుతున్నామన్నారు. అదే రకంగా అవసరమైతే ఎంపీ సీట్లలో కానీ, ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభ కానీ ఇతర నామినేటెడ్ పదవులలో కురుమలకు ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పవలసిన అవసరం ఉందన్నారు. దాంతోపాటు ప్రకటించబోయేటటువంటి ఎమ్మెల్యే సీట్లను బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, ఏ ఇతర పార్టీలైనా సరే కురుమలకు జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ మల్లికార్జున కురుమ సంఘం అధ్యక్షులు రామచందర్, మున్సిపల్ మండల కురుమ సంఘం మాజీ అధ్యక్షులు శంకరయ్య, కురుమ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా కురుమ యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, కురుమ నాయకులు భిక్షపతి విఠల్, మక్త అల్లూర్, కురుమ యువత అధ్యక్షులు పన్నాలరాజు, గూడెం అశోక్, మారేపల్లి మహేందర్, మత్కాని ప్రకాష్, అల్లివాద అరుణ్ కుమార్, ముమ్ల మహేష్, హరిప్రసాద్ ప్రసాద్, బిర్లా మధు, మ్యాకల వెంకటేష్, గొంగూర్ల నర్సింహులు, మ్యాకల అనీర్, మరి కురుమల కుల బాంధవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్రంలో మా కురుమలు దాదాపుగా 100,000 మంది మా కురుమలు జీవిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చట్టసభలో కూడా మా కురుమలను ఖచ్చితంగా గుర్తించాలి, మా కురుమలకు సమన్వయం పాటించాలి. అదేవిధంగా మా కురుమల తరఫున ఈ యొక్క ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మాకు సీట్ ఇవ్వాలి. కార్యక్రమం తెలియజేయడం ఏమనగా, నేను కురుమల గురించి వారి జనాభా ప్రతిపాదన ఎమ్మెల్యే సీటు మరియు ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ కురుమలు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం మేము అదనంగా ఆవేదనకు గురవుతున్నాము. పార్టీని మరొకసారి పునరాలోచన చేసుకొని కురుమలు ఎక్కడైతే ఎమ్మెల్యే సీట్లు అడిగిరో అక్కడ మరొకసారి తెలిసిందిగా కోరుతున్నాం. అదే రకంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మెదక్ రోడ్లో గల శ్రీకర ఫంక్షన్ హాల్లో నందు ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎస్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కుటుంబ మిషన్, కిరాణా షాపులు, భూమి ఉన్నవారికి బోర్ మోటార్లు, కరెంటు శాంక్షన్, రకరకాల అనేక పథకాలను ఇస్తుందని, ఎస్సీలకు విదేశీకి వెళ్లే పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు కల్పిస్తుందని, ఎస్సీలందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారి కుటుంబాల అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, మల్యాల కిషన్, విద్యాసాగర్, శాంతికుమార్, మల్లేశం, గడ్డం సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మా ప్రాంతానికి వచ్చినటువంటి సార్కు ప్రత్యేకమైనటువంటి వందనములు. మేడం గారు ఇల్లు గారు కొత్తగా వచ్చారు. మన జిల్లా, మన సొంత, మన గ్రామం, మన జిల్లాను అభివృద్ధి చేయడానికి మేడం వచ్చింది. ఈ నూతనంగా వచ్చినటువంటి మేడం గారికి కూడా స్వాగతము. మరి తల్లి రేపు పొద్దుగాలు కూడా మనందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారం చేస్తారని ఆశిస్తున్నాం. ఐడియా ఉంటే చేయలేదు. అసలు ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తుంది, అసలు ఏంటన్నది నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నా ట్యాగ్ ఉంది. అయితే నందిగామ్లో ఒక 3 మంత్స్ బ్యాక్, 3 నెలల క్రిందట, అక్కడ ఒక 26 మందికి మనము కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఈరోజు ఉచితంగా మరి కుట్టు మిషన్ ఇస్తున్నాం అన్నమాట. సో ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి నేను సాగర్ బ్రదర్కి చెప్పాను అన్నమాట, ఎస్సీ కార్పొరేషన్ పెడదామని మన భారత రాజ్యాంగంలోనే పొందుపరిచారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.
మరి ఆయన పొందుపరిచిన దాన్ని బట్టి మరి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్. 29 రాష్ట్రాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది. ఈ ఎస్సీ కార్పొరేషన్ ఏం చేస్తుంటుంది అంటే దారిద్ర్య రేఖ దిగువ అంటే దారిద్ర్య రేఖ అంటే ఒకప్పుడు 60,000 ఉండేది, ఇప్పుడు మన తెలంగాణలో 150,000 యాన్యువల్ ఇన్కమ్ సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్టు అనమాట. గవర్నమెంటు ప్రభుత్వం అయితే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎస్సీల అభ్యున్నతి కొరకు ఎస్సీల ప్రగతి కొరకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి లేకపోతే అనేక స్కీమ్స్ పెడుతున్నారు, కానీ మనం దాన్ని యూటిలైజ్ చేయడంలో విఫలమవుతున్నాం. అంటే ఎడ్యుకేషన్ చేసుకున్న ఇప్పటివరకు సార్ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిండు, దాని తర్వాత మేము మాట్లాడడానికి లేదు. కానీ సార్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా గ్రామీణ ప్రాంతాలలో అనేక మందికి ఎస్సీ కార్పొరేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధమైన స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా లబ్ధి పొందాలని కొంతమంది పొందుకున్నారు. పొందుకున్న వాటిలో కూడా చాలామంది కూడా దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోక ఇబ్బంది పడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అనూష ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్పి ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి నిజాంపేటలో గ్రామసభ నిర్వహించామన్నారు. ఉపాధి హామీకి కూలీల వేతనాలకు సంబంధించి 46,05,426 రూపాయలు కేటాయించడం జరిగిందని, అదేవిధంగా 7,43,669 మెటీరియల్స్ మొత్తం కలుపుకొని 53,49,955 రూపాయలు ఉపాధి కూలీలకు అందజేశామన్నారు. ఈ కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, ఎంపీటీసీ లహరిరెడ్డి, కార్యదర్శి నరసింహులు, అంగన్వాడీ టీచర్లు రేణుక, మనిమ్మ, దుర్గేశ్వరి, ఎంఎల్హెచ్పి సంధ్య, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, సిఏ అనిల్, కారోబార్ కొండలరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందులో కూలీలకు వేతనం వచ్చేసి 45,05,426 రూపాయలు, మెటీరియల్ వచ్చేసి 7,43,669 రూపాయలు, టోటల్ వచ్చేసి 53,49,090 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 73 పనులు అనేవి చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం. ఈరోజు నిజాంపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉన్నటువంటి ఉపాధి కూలీలు చేసిన పనులకు గాను జరిగినటువంటి పేమెంట్లకు గాను అది సక్రమంగా జరిగిందా లేదా అని గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం ఈ సోసైటీ అనేది జరుగుతుంది. ఇందులో ఏమైనా ఉంటే ప్రజలు కూడా సహకరించాలని తెలపడం జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ నస్కల్ ప్రధాన రహదారి రోడ్డును సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ, టీపీసీసీ సభ్యులు సుప్రభాతరావు నస్కల్ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నిజాంపేట నుంచి నస్కల్ గ్రామానికి వెళ్లే రోడ్డు మరమ్మతులకై గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ రోడ్డు పరిస్థితి గత 3 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నారు. రోడ్డు బాగోలేక బస్సులు ఆటోలు పూర్తిగా బంద్ అయ్యాయని, గ్రామస్తులకు బస్సు ఆటో సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. గ్రామంలో ఎవరికైనా ఆపతి వస్తే అంబులెన్స్ రావాలంటే రాని పరిస్థితి నెలకొందని స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం అన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. అదేవిధంగా అధికారులకు కూడా చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. ఇకనైనా నస్కల్, రాంపూర్, నందగోకుల్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, అఫీస్ మోల్ సాబ్, డాకీ స్వామి, అల్లాడి వెంకటేష్, మాసుల సిద్ధిరాములు, ప్రవీణ్ కుమార్, అజీత్, జాకిర్, నవీన్ చౌదరి, తలహా మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలారా, రాంపూర్, నస్కల్ ప్రజలారా, ఇంతకుముందు 8 సంవత్సరాల కింద నిజాంపేట నుంచి రాంపూర్కి పోవాలన్నా, నిజాంపేట నుంచి నస్కల్కి పోవాలన్నా కానీ రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటుండే, రోడ్లు బాగుంటుండే. సిద్దిపేటకి వెళ్ళి బస్సులో దిగినా కానీ, మెదక్కి వెళ్ళి బస్సులో దిగినా, రామంపేటకి వెళ్ళి బస్సులో దిగినా కానీ 8 గంటల వరకు కూడా, సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆటోలు అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రోజులలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత
కనీసము ఇవాళ రోజున ఆటోలు నడవడానికి ఇబ్బందికరంగా మారినాయి రోడ్లు, అంబులెన్సులు రావడానికి ఇబ్బందికరంగా మారినాయి, కల్వెట్లు కట్టిర్రు రోడ్లు మర్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఈ రోడ్డు విషయంలో రెండు మూడు ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఖాళీ మొరం పోసిర్రు వదిలిపెట్టిర్రు. హాకీ లెజెండ్ చరిత్రలో భారతదేశాన్ని స్వర్ణమాలలో నింపిన బహుప్రజ్ఞాశాలి మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడల సందర్భంగా రామాయంపేట మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గత 20 సంవత్సరాల్లోగా ధ్యాన్చంద్ పురస్కరించుకుని క్రీడలను స్థానిక ఎస్ఏ రంజిత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రంజిత్ తో పాటు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మల్లేశం అధ్యాపక బృందం పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రామన్పేటలోని గ్రౌండ్లో ఈరోజు హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రీడా దినోత్సవం అనేది ప్రఖ్యాత హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్చంద్ గారి బర్త్డే సందర్భంగా ఇది మన భారతదేశం మొత్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నాయి కాబట్టి, ఇంతమంది కోచ్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, దయచేసి ఆ మౌలిక సదుపాయాలు అందరూ కూడా విద్యార్థులు యువకులు ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నేడు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు ఇల్లందుల రమేష్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు చేసిన మోసాలను ఎత్తుచూపుతూ దళితకు 3 ఎకరాల భూమి, దళిత బంధు మరియు డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములను లాక్కోవడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడం అనేక హామీలను నెరవేర్చకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బందయ్య గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా కూడా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ప్రజలకు ఓట్లాడేతంది పోతున్నారు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడేతంది పోతున్నారని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వ వైఫల్యాల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు నిరపత్రాలు ఇవ్వడం జరిగింది.